ఓకే సార్. ఈరోజు ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించి ఇక్కడ జరిగిన పరిణామాలు, ఇక్కడ జరిగిన రిజర్వాయర్ కు సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు, అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, కనుక రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీని దాంట్లో భాగస్వామ్యం చేయాలి, ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి, ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి, రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ క్వశ్చన్ ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది, కలెక్టర్లది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన, మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలిసింటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది, అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏలేరు రిజర్వాయర్లో సైక్లోన్ వస్తూ ఉంది, ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది, భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంటు పూర్తిగా గాలికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చంద్రమని చంద్రబాబు నాయుడు గారిని, దాదాపుగా ఏలేరు రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా 22-23 టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే, అప్పటికే దాదాపుగా ఆ రోజుకు 31వ తారీఖు ఆ రోజుకు దాదాపుగా 18 టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా, కానీ వీళ్ళంతా ఏం చేశారు, సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్, ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్కు 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ 9,950 క్యూసెక్లు కిందికి వదిలేయాలి కదా, ఎందుకనంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ఫ్లో కెనాల్ కెపాసిటీ, అవుట్ఫ్లో కాలువ కెపాసిటీ 14,000 క్యూసెక్స్కు
కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన 9950 క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా. వదిలేస్తే నీ ఫ్లడ్ కుషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతాం. కానీ 9950 క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా? ఫ్లో కేవలం 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 2వ తారీఖున 7033 క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 3వ తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో 4991 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంత తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్లు మాత్రమే. సెప్టెంబర్ 4వ తారీఖున 5045 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం 300 క్యూసెక్లు. ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారీయింగ్ అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా 14000 క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి. కనీసం 10,000 క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు? పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే వదిలిపెట్టారు. ఇలా వదిలిపెడుతూ ఏకంగా 9వ తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు. వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు. నింపేసరికి 9వ తారీఖున 45335 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21500 క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27275 క్యూసెక్లు నీళ్ళు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం. వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంతపాడే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం. ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం ఆడాడు. అసలు ఏలేరు ఆధునీకరణ, మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్, ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడర్నైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఎప్పుడు వెసులుబాటు ఉంటుంది అని అంటే ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు, నీళ్లు పారనప్పుడు, లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప
మోడర్నైజేషన్ కార్యక్రమాలు చేయలేము. 2008 నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేదేమీ లేదు, చేసింది లేదు. 2008లో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏలేరు రిజర్వాయర్కు సంబంధించి నాన్నగారు మోడర్నైజేషన్కు శ్రీకారం చుట్టాడు. అప్పట్లో 138 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు 2014లో, మరి ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? 295 కోట్లకు అంచనాలు పెంచాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆయన కాలంలో కరువు కనీసం ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది, నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి, 5 ఏళ్ళు టైం ఉన్నది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. 2023 దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా, ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడర్నైజేషన్ అనుకున్నంత వేగంగా అనేదానికి కారణమన్నా ఉంది. కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి, రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి. ఆ టైంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆ 5 సంవత్సరాలు ఏమాత్రం చేశాడని అడుగుతా ఉన్నా. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023-2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా, మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూనే మోడర్నైజేషన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే, ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి 2015 నుంచి 2023-2024 దాకా చూసుకుంటే కూడా ఈ 9 ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం 95 కోట్ల రూపాయలు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కు సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది, ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు, నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టు అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి, ఇదే రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఈరోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా
ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సచివాలయాలలో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు. వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది. రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బిండ, ఉచిత పంటల బీమా గాలికి వదిలేశాడు. రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు. నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ క్రాప్ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనా అయ్యా అని అడుగుతున్నాను. ఆర్బీకే వ్యవస్థ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే 13,500 ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికి రైతన్నల చేతిలో పడింది. ఈయన 20,000 ఇస్తానన్నాడు, 20,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఆ 13,500 ఎగిరిపోయింది, 20,000 గాలికి ఎగిరిపోయింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆర్బీకే వ్యవస్థ జగన్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ, జియో ట్యాగింగ్ చేస్తూ, ఈ క్రాప్ నమోదు చేస్తూ, పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్సు గవర్నమెంటే కట్టేది. రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా, ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదయ్యేది. ఆర్బీకేలు పనిచేసేటివి, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలోగానే, ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా, మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా పడింది. రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది. రైతన్న వ్యవసాయం మొదలుపెట్టేసరికి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ము ఉండేది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే, గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేమి మేలు జరిగి ఉండేటివే తెలుసా? ఈ పాటికే రైతన్నకు సీజన్ స్టార్ట్ అవుతూనే, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద, పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో 13,500 రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడేది. సీజన్ ముగిసేలోగానే పెట్టుబడికా సహాయం ఒకటే కాదు రైతన్నకు. రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు, అది కూడా తప్పుడు మాటలు మాట్లాడాడు, అబద్ధాలు మాట్లాడాడు. ఆయన హయాంలో ఏదో ఎక్కువ ఇస్తూ ఉన్నారంట, జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు, అది కూడా అబద్ధమే. ఆయన హయాంలో హెక్టార్కు 15,000 ఇస్తూ ఉంటే జగన్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 17,000 చేసింది హెక్టార్. అదే జగన్ ఉండింటే ఇటువంటి విపత్తే వచ్చిందంటే, ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద 13,500 సొమ్ము వచ్చేది, రైతుకు 17,000 రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా 7,000 రూపాయలు హెక్టార్కు, ఎకరాకు 7,000 రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే, ఇమీడియట్గా సీజన్ ముగిసేలోగానే. రైతన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా కట్టినందువలన ఒక్కొక్క రైతన్నకు 24,000 రూపాయల నుంచి 29,000 రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది. రైతన్న ఇదే సమయానికి వచ్చేసరికి రైతన్నకు సున్నా వడ్డీ కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యేది. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చినంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినంటే 13,500 రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం, 24,000 నుంచి 29,000 రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్సు,
7,000 రూపాయలు రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ కింద ప్రతి రైతన్నకు కనీసం 4,000 రూపాయలు 3,000-4,000 రూపాయలు కనీసం 0 వడ్డీ కింద డబ్బు వచ్చేది. అన్ని లెక్కేసుకుంటే రైతన్నకు కనీసం అంటే 40,000-45,000 రూపాయలు రైతన్నకు ప్రతి ఎకరాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండి ఉండింటే, జగనే ఉండి ఉండింటే ప్రతి రైతన్నకు వచ్చేది. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ 7,000 ఇస్తా ఉన్నాడు, నేను 10,000 ఇస్తా ఉన్నాడు అని, నేను 10,000 ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన 10,000 ఇవ్వబోతా ఉన్నాడు, ఎవరికి ఇస్తా ఉన్నాడు? కనీసం ఈ క్రాప్ చేశారా? సోషల్ ఆడిట్ పెట్టారా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు. పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది. 10,000 ఇస్తానంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రైతులు నష్టపోతా ఉన్న 24,000 నుంచి 29,000 రూపాయలు ఎకరాకు రైతన్న నష్టపోతా ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రైతన్నలకు ఇవ్వాల్సిన 0 వడ్డీ గురించి మాట్లాడు. రైతన్నకు రైతు భరోసా కింద నష్టపోయిన 13,500 రూపాయల గురించి మాట్లాడు. ఇవన్నీ రైతు నష్టపోయాడు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడు. అదే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య తేడా ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 మధ్య, అంటే చంద్రబాబు హయాంలో ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చారు అని అంటే 3,85,000 మంది రైతన్నలకు మాత్రం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. అది కూడా రైతన్నలు వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కడితే. ఈయన చేసేదేంటి, ఇచ్చేదేంటి? రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సొమ్ము 3,411 వచ్చింది, 3,411 కోట్లు వచ్చింది. అది 3,85,000 మంది రైతులకు మాత్రమే. అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగలిగిన కెపాసిటీ ఉన్న రైతులకు మాత్రమే. అదే జగన్ హయాంలో ఏకంగా 54,55,000 మంది రైతన్నలకు ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చిందంటే తెలుసా, 7,802 కోట్ల రూపాయలు. 1 రూపాయి కూడా రైతన్న ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా జరిగింది. అప్పట్లో చంద్రబాబు పెట్టిన 715 కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకొని రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కూడా కట్టింది. జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య మానవతా దృక్పథంలో ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మన 2023-24 సంబంధించిన ఖరీఫ్లో వచ్చిన కరువు, ఈ కరువుకు సంబంధించి మళ్ళీ ఖరీఫ్ వచ్చేసరికి, అంటే 2024 జూన్ జూలైలో రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ డబ్బులు పడాలి అని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు మే జూన్లో ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు కట్టాలి. 1,278 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రైతుల తరపున జూన్లో కట్టాల్సిన 1,278 కోట్ల రూపాయల ప్రీమియం తాను కట్టకపోవడం వల్ల 2023-24 సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును కూడా చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు. నేను చెప్పే ప్రతి మాట వాస్తవం. ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద ఊరికి అరచడం కన్నా, జగన్ మీద ఊరికి కోపం చూపించడం కన్నా, జగన్ చెప్పే ప్రతి మాట వాస్తవం కౌనా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి మాట వాస్తవం చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముంది? ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి, ఒప్పుకొని ప్రజలకు మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి. కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ, అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు. ఒక్క రైతు భరోసా కింద, సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13,500 రూపాయలు చొప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మే 53,58,000 మంది రైతన్నలకు అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మే. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు? ఏమన్నాడు?
తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు, ఇంట్లోకపోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు, చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు, జగన్ అయితే 13,500 కదా 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు, అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లి రమ్మా దగ్గరకు వచ్చి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000 సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడికి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి, నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000, నీకు 18,000 చెల్లెమ్మ నీకు 18,000 నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు, జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్న అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు, నీ పేరేం పేరమ్మా, ప్రకాశ్ ఇట్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు, ప్రకాశ్ నీకు నెలకు 3,000 నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు, బడులకు పోతూ ఉన్నారు పిల్లలు, అమ్మఒడి పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది, వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది, ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది, 0 వడ్డీ పోయింది, ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు, దాని గురించి అట్టాగా ఊసేది. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ, మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది. ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు, స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది, ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది, ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు, ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది, వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది అంతే, జనవరి నుంచి ఇప్పటిదాకా 2,000 కోట్ల పైచులకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్, ఆరోగ్య ఆసరా ఊసేలేదు, 104, 108కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు జీతాలు రాల. నీ పేరేం పేరు, సుధీర్ లాంటి ఎవరైనా పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా డిగ్రీ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాల్లోనూ సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లోనూ జాయింట్ అకౌంట్లో వెంటనే విద్యా దీవెన కింద ఆ ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయింది. ఈరోజు ఏమవుతా ఉంది,
జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యాదీవెన ఎగిరిపోయింది. ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్కు సంబంధించి విద్యాదీవెన ఎగిరిపోయింది. జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి సంబంధించిన విద్యాదీవెనకు సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన విద్యాదీవెన కూడా ఎగిరిపోయింది. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్కి అందేది, సుధీర్ తల్లికి అందేది, తన బోర్డింగ్ తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం అది కూడా ఎగిరిపోయింది. ప్రతి పథకము జగన్ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ పథకం కోసము ఎవరు లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగింది. పెన్షన్ కావాలన్నా డోర్ డెలివరీ, పథకం కావాలన్నా డోర్ డెలివరీ, రేషన్ బియ్యం కావాలన్నా డోర్ డెలివరీ జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు పెన్షన్ కావాలన్నా ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడి ఇంట్లో పెన్షన్లు పంచుతారు. మేమెందుకయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటికి మేము ఎందుకు పోవాలి అని అనేవాడు 2 నెలలు అలా రాకపోతే పెన్షన్ కట్. జరుగుతూ ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ అబద్ధం, గవర్నెన్స్ పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా పోలీసులు అడిగే పరిస్థితిలో లేరు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే చాలు, రివర్స్ కేసు పెట్టిన వ్యక్తి మీద రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు. ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం పరిపాలన జరుగుతుంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నా. దారి పొడుగునా ఈరోజు వచ్చేటప్పుడు అడిగిన మీ గ్రామానికి సంబంధించి వరదలో మీరంతా గుంపులో ఉన్నారు, వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి, 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా నీళ్లు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు, రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర. మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా? వీళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా అడగండి. వీళ్ళందరినీ వీళ్ళలో ఎవరినైనా ఒక్కరినైనా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేశారా? ఎవరైనా వాళ్ళందరినీ చూసుకున్నారా? ఎవరైనా వాళ్ళకి మెయిల్ చేశారా? ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయరు, రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు, హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు. మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి దారుణమైన పాలన ఖచ్చితంగా పోవాలి. ప్రజలందరికీ కూడా ఈ 4 నెలల్లోనే అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తుడు, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు మోసాల కింద మారుతూ ఉన్నాయి. మోసాల నుంచి ప్రజల్లో కోపం పుడుతూ ఉంది. ఆ ప్రజల కోపం తెంచుకొని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉంది. అది జరగకూడదు అని చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నా కూడా అవి ఎక్కువ రోజులు ప్రజలను అలా నిర్బంధించలేరు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు అని కూడా ఈ సందర్భంగా తెలుసు.